ఉమ్మడి ప్రకాశం జిల్లా సింగరకొండలో రేపటి నుంచి ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు ప్రారంభం కానున్నాయి. రేపు ధ్వజారోహణతో తిరునాళ్లు ప్రారంభమవుతాయి. తిరునాళ్లకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశామని దేవస్థాన ఈవో సుభద్ర తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 23-24 తేదీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, 25వ తేదీన తిరునాళ్లు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఈ తిరునాళ్లకొచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. దేవస్థానం సింగరకొండ 69వ వార్షిక తిరునాళ్ళు 23వ తారీఖు నుంచి మార్చి 23వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరుగుతుంటాయి. అయితే ఈ 23వ తారీఖున రేపు ధ్వజారోహణం పాటు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా పొద్దున ధ్వజారోహణం, అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రవచనాలు, ఆంజనేయ భగవం మీద ప్రవచనాలు, తర్వాత తూలుబొమ్మలాట జరుగుతుంది. తర్వాత 24వ తారీఖున స్వామివారికి విశేషమైన అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 5 గంటల నుంచి కూడా విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కోలాటాలు, తర్వాత నాటకాలు, స్వామివారి విష్ణువాహన సేవ జరుగుతాయి. అదేవిధంగా 25వ తారీఖున స్వామివారి తిరునాళ్ళ కార్యక్రమం, ఆ రోజు ఉదయం నుంచి కూడా 5 గంటల నుంచి కూడా దివ్య దర్శనం ఉంటుంది స్వామివారిది. దాని ఆ సందర్భంగా భక్తులకి కావాల్సిన ఫుట్ఫాల్ దాదాపు 1-1.5 లాక్ ఫుట్ఫాల్ ఉంటుంది డివోటీస్కి. దానికి అనుగుణంగానే అన్ని శాఖలతోటి సమన్వయ సమావేశాలు నిర్వహించుకున్నాము. మార్చి నెల 5వ తారీఖున ఒకటి, 20వ తారీఖు నుంచి ఒక సమావేశం అన్ని శాఖలతోటి మీటింగ్ జరిగింది. దానిలో భాగంగానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత ఆర్టీసీ వారు, పోలీసు వారు, మెడికల్ అండ్ హెల్త్ వారు, ఫైర్ వాళ్ళు, ఎస్ఐడి వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా వాళ్ళ సహకారాన్ని అందిస్తున్నారు. దీంట్లో దాదాపు 22 డిపార్ట్మెంట్లు పాల్గొంటున్నాయి. మా డిపార్ట్మెంట్లో మా టెంపుల్కి సంబంధించిన వాళ్ళకి భక్తులు కావాల్సిన టీమైలన్నీ ఏర్పాటు చేశాము. ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే ఎలక్షన్ పోల్ ఒకటి రావటము, తర్వాత స్వామివారిది మండపము తీసి మేము కొత్తగా రాతి మండపం నిర్మాణం చేస్తున్నాము. స్వామివారి ప్రస్తుతానికి బాలాలయంలో ఉన్నారు. బాలాలయంలోనే అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. కింద సంవత్సరం సెప్టెంబర్లో స్వామివారిని బాలాలయంలో ప్రవేశపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఇప్పుడు తిన్నాళ్ళు కూడా ప్రత్యేకమైన పరిస్థితులు ఇప్పుడు స్వామివారి బాలాలయంలో జరుగుతున్నాము. దానికి అనుగుణంగానే క్యూ లైన్లన్నీ ఏర్పాటు చేసుకున్నాము. యథావిధిగా అర్చనలు, అభిషేకాలు, ఆకు పూజలు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి.